మద్యంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా వెనుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడిన దృశ్యం వైసీపీ ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం సేవించి వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మద్యం కుంభకోణంపై లోతుగా విచారణ జరపాలి. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయించారు. ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారు. ఏ కంపెనీలకు జగన్ ప్రభుత్వం దోచిపెట్టిందో ఆ దోపిడీ సొమ్మును సదరు కంపెనీల నుంచి రికవరీ చేయాలి. రికవరీ చేసిన సొమ్మును ప్రజోపయోగాలకు ఖర్చు పెట్టాలి. వేల కోట్లలో జరిగిన అనధికారిక మద్యం విక్రయాలపై సమగ్ర విచారణ జరపాలి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వైట్ పేపర్ రిలీజ్ వల్ల గత ప్రభుత్వం 5 సంవత్సరాలు జరిగినటువంటి లోటుపాట్లు, అవకతవకలు, అవన్నీ కూడా ప్రజలకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది అధ్యక్ష. ఈరోజు నాసిరకం మద్యం గత వైసీపీ ప్రభుత్వం అమ్మిందా, దీని గురించి వేల ప్రాణాలు బలిగొన్నారు. 30-35 సంవత్సరాల యువకులే అనేక మంది ప్రాణాలు కోల్పోతే మేము ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. వాడు ఈ నాసిరకం బ్రాంది తాగుతున్నప్పుడే, వాడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడే మేము వెళ్ళారు, ఇది మానయ్య బాబు ఈ జగన్ బ్రాండ్లు తాగితే ప్రాణానికి ప్రమాదం అని కూడా మేము చెప్పిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. అనేక మంది ప్రాణాలు తీసినటువంటి ఈ నాసిరకం బ్రాండ్ విస్కీల మీద చాలా లోతుగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ఏ కంపెనీలు అయితే నాసిరకం మద్యం సప్లై చేశారో వాళ్ళు ఎక్కువ రేటు కూడా తీసుకున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలతో ఈ లిక్కరే సప్లై చేయడం జరిగింది. ఓ పక్క నాసిరకం మద్యం, మరో పక్క ఎక్కువ రేటు కూడా కలెక్ట్ చేస్తారు అధ్యక్ష ప్రభుత్వం దగ్గర. అంటే కొంతమంది క్విక్ వ్యాక్స్ పెట్టుకొని ఈ క్విక్ బ్రోకో పద్ధతిలో వాళ్ళు దీంట్లో మార్జిన్ పెట్టుకొని ప్రభుత్వ ఖజానాకి లూటీ చేశారు. ఎక్కువ రేటు మద్యానికి ఎక్కువ కొనుగోలుకి ఎక్కువ రేటు చెల్లించి అలాగే ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టారు అధ్యక్ష. కాబట్టి దీని మీద లోతుగా ఎంక్వైరీ చేసి ఏ కంపెనీలకైతే గత ప్రభుత్వం దోచిపెట్టిందో ఆ అమౌంట్ అంతా కంపల్సరిగా రికవరీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే నాసిరకం బ్రాండ్ని అమ్మినటువంటి వాళ్ళ మీద కూడా కఠినంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వం విపరీతమైన బెల్ట్ షాపులు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యానికి వాళ్ళకి చాలా నష్టం చేకూరింది అధ్యక్ష. అలాగే అనధికారికంగా కూడా చాలా సేల్స్ జరిగినాయి. కోట్ల రూపాయల మద్యం అనాథరైజ్డ్గా వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్ముకున్నారు. దాన్ని అఫీషియల్గా సేల్స్ చూపించలేదు అధ్యక్ష. దాని మీద స్పెషల్ ఎంక్వైరీ చేసి స్పెషల్ దర్యాప్తు చేసి అంటే ఎన్ని కోట్ల రూపాయలు అక్రమంగా ఈ వ్యాపారం జరిగింది, ఎంతెంత దోచుకున్నారు అనేది ఎంక్వైరీ చేసి వాటన్నిటిని కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎంక్వైరీ చేసి మొత్తం రికవరీ చేసి దాన్ని మళ్ళీ ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఆ డబ్బును ఖర్చు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రాధాకృష్ణ గారు.